ఈరోజు జగిత్యాల జిల్లాలో మొట్టమొదటిసారిగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ వార్డు వార్డుకి ఉన్నటువంటి మహిళా రీసోర్స్ పర్సన్లు వాళ్ళ వారి యొక్క ఆధ్వర్యంలో బోనాల పోచమ్మ బోనాల జాతర చేయడం జరిగింది. వీరు గతంలో 2008 నుంచి వీళ్లకు ఈ రీసోర్స్ పర్సన్ ఎన్నిక కాబడి వారు ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యక్రమాలలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. వీరికి ప్రభుత్వం వారు గతంలో ఒకసారి 1200 రూపాయలు ఇవ్వడం జరిగింది. అది ఆపివేయడం ద్వారా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వీళ్ళు పాల్పంచుకొని వీళ్ళు కార్యక్రమాలు చేస్తూ వీళ్ళు కష్టపడుతున్నారు కాబట్టి ప్రభుత్వము మళ్ళీ వీళ్ళకి గౌరవవేతనం ఇవ్వాలని ధర్నాలు చేయడం జరిగింది. ఈ ధర్నా చేసే ముందు జగిత్యాలలో ఉన్నటువంటి రీసోర్స్ పర్సన్లు వాళ్ళు అమ్మవారికి మొక్కడం జరిగింది. మాకు ఈ యొక్క జీతాలు వీటిలో మాకు ఈ గౌరవ వేతనాలు కనుక సక్సెస్ అయ్యి మాకు గవర్నమెంట్ ఇచ్చిన ప్రభుత్వం నుండి వచ్చినట్లయితే మేము బోనాలు తీస్తామని వీళ్ళు ఈ మొక్కులు మొక్కడం జరిగింది. మొన్ననే ఒక 10 రోజుల క్రితము ప్రభుత్వం గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్క రీసోర్స్ పర్సన్కి ఒక్కొక్కరికి 4000 రూపాయలు చొప్పున జీవో జారీ చేయడం జరిగింది. ఆ యొక్క ఉద్దేశాన్ని పునస్కరించుకొని వీరి యొక్క మొక్కు తీరింది కాబట్టి అమ్మవారి దయ వల్ల అని ఈ యొక్క జగిత్యాలలో ఉన్నటువంటి మొత్తం 52 మంది సమైక్యాల నుంచి రీసోర్స్ పర్సన్లు అందరూ కలిసి అమ్మవారికి మొక్కు ప్లస్ మరియు బోనాలు మరియు ఓడి బియ్యాన్ని సమర్పించడానికి అందరూ కలిసి కుటుంబ సమేతంగా వెళ్ళి అమ్మవారికి మొక్కులు సమర్పించడం జరిగింది. ఈ యొక్క మరియు మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా వీరికి కూడా ఈ రీసోర్స్ పర్సన్లకి గౌరవ వేతనం కాకుండా వారిని కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కాంట్రాక్ట్ బేసిక్లో తీసుకొని వీళ్ళకి వేతనాలు ఒక వ్యక్తికి ఒక కుటుంబానికి నెలకి సరిపోయేంత కనీసం 18000 రూపాయల వేతనాలు ఇవ్వాలని వీరందరూ కోరుకుంటున్నారు. అమ్మవారి దయ వల్ల మళ్ళీ అదే కనుక జరిగినట్లయితే మళ్ళీ వీళ్ళు ఈ యొక్క సామూహికంగా చేసుకుంటారని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ఈ రీసోర్స్ పర్సన్లందరికీ ప్రత్యేక అభినందనలు తెలుపుచున్నాను.